శాస్త్రానికి అందని తుఫాన్, శాస్త్రానికి అందని తుఫాన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు శాస్త్ర ప్రపంచాన్ని ఆలోచిస్తే అది ఒకనాడు మనుషులు ఊహలకు కూడా అందని అందనంత ఎత్తుకి ఎదిగిందనే చెప్పొచ్చు. ఈరోజు శాస్త్రీయ రంగంలో మార్పులను పరిశీలిస్తే ఇటువంటి మార్పులు వస్తాయని మనిషి కలలో కూడా ఊహించి ఉండడు ఒకప్పుడు. అవును కదా, ఒకప్పుడు పక్క గ్రామానికే వెళ్ళడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో నేను సముద్రం మించి వెళతాను అని మనిషి ఊహించి ఉండడు. ఎందుకంటే సముద్రంలో చిన్న రాయి వేసిన ఏమవుతుంది, మునిగిపోతుంది. చిన్న రాయి వేసిన మునిగిపోయే ఆ రాయి కొన్ని టన్నులు బరువు ఉన్న వాడ ఎలా వెళుతుంది? అదేవిధంగా నేను గాలిలోంచి వెళతాను అనే ఆలోచన మనిషికి ఎప్పుడు ఒకప్పుడు వచ్చుండదు. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే కత్తులతో కోసేయడమేనండి, కత్తులతో కోసేయడం. మనిషిని నిలువుగా అటు నలుగురు ఇటు నలుగురు పట్టుకుని కత్తులతో కోసేయడమే. దాని నుంచి మత్తు మందు వచ్చింది. తర్వాత ఈరోజు ఆపరేషన్ కత్తి వేయకుండా లేజర్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న విధానం చూస్తే అసలు మనిషికి ఒకప్పుడు ఈ విధంగా జరుగుతుందని ఊహించుండడు. మన ఈనాడు బుక్లో ఆర్టికల్ రాశాడు, మంచి ఆర్టికల్ రాశాడు. అదేంటంటే నెక్స్ట్ శతాబ్దంలో మనిషి ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడని. ఎలా అంటే అందులో చక్కగా విశ్లేషణ ఇస్తూ ఏమని చెప్పాడంటే, ఈరోజు చూడండి, ఒకప్పుడు టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నప్పుడు మనకి అది ఛానల్ మార్చుకోవాలంటే తిప్పుకోవడమే, తిప్పుకోవడమే. చాలా తిప్పి తిప్పి ఎరగొట్టేసేవారు చాలామంది. తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత ఏం జరిగిందంటే రిమోట్ వచ్చింది. రిమోట్ అంతే కదండి, ఈటీవీ కావాలంటే ఈటీవీ, జెమిని కావాలంటే జెమిని. రేపు తరానికి వెళ్ళేసరికి రిమోట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే నొక్కి నొక్కి చేతులు వేలు పెట్టేస్తాయి. సో జెమిని అంటే చాలు, జెమిని వచ్చేస్తుంది. టీవీ 9 అంటే చాలు, టీవీ 9 వచ్చేస్తుంది. ఇంకా ముందరికి వెళ్ళిపోయాం అనుకోండి, అది కూడా అనవసరం. ఎందుకు నోరు కూడా ఫెయిన్, నోరు కూడా లాగేస్తుంది. మెదడులో టీవీ 9 అని ఆలోచన రాగానే ఆ టీవీ 9 వచ్చేస్తుంది అంట. ఈటీవీ 2 అని రాగానే ఈటీవీ 2 వచ్చేస్తుంది. చూసారా, రాబోయే యుగంలో పరిస్థితులు అనాలిసిస్ చేశాడు. అలాగే మనం ఇక్కడ అక్కడ వంట అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి మన సిగ్నల్ మన మెదడులో అక్కడ ఆగిపోవాలి. కుక్కర్ ఆగిపోవాలంటే ఆగిపోతుందట. అలాగే కారు కూడా డ్రైవర్ చేయవలసిన అవసరం లేదు. కారు అక్కడ ఉందనుకోండి, నేను ఉన్న చోటు ఈ ప్లేస్కి రావాలి కమాండ్ అని ఇక్కడ ఇవ్వగానే కారు వచ్చేస్తుందట. చూసారా, అంటే ఏంటి, ఒకప్పుడు మనిషి అసలు ఆ ఊహలకే అందని ప్రపంచం ఇది. ఊహలకి అందని ప్రపంచం. అసలు ఆయన పక్క ఊరికి వెళ్ళడానికి కష్టమైనప్పుడు చంద్రుడి మీదకి వెళ్తాడని ఎవరో ఎవరైనా ఊహించుంటారా? చంద్రుడి మీదకి ఆలోచించారా? ఇటువంటి ప్రపంచం ఇంత ఎత్తుకు ఎదిగినా ప్రమాద వైపురీత్యాలు, ప్రకృతి వైపురీత్యాలు అంటే ఒక సునామీ, ఒక పెనుతుపాను, ఒక భూకంపం వచ్చినప్పుడు ఓ మనిషి అనుకున్నాడు, ఈ ప్రకృతి అంతా నా చేతిలో ఉందనుకున్నాడు. ఈ ప్రకృతి అంతా ప్రకృతికి నేను ఏమైపోయాను, కింగ్ అయిపోయాను అనుకున్నాడు. కానీ చూడండి, ఈ ప్రమాదాలు వచ్చినప్పుడు మనిషి ఒక కుక్క పిల్ల వలె దానికి జడిసిపోవడం, ప్రకృతి జడిసిపోవడం మనకు తెలుసు. అవును కదా, అంటే ఎంత చూడండి, మన అందులో పాటలో చూపిస్తున్నామి వచ్చినప్పుడు చూడండి, సునామీ వచ్చినప్పుడు ఎంత హిట్లర్ అయితే ఎలా అలాగే చూస్తాడా? హిట్లర్ అయినా పరిగెత్తవలసిందే, బిల్లాడైనా పరిగెత్తవలసిందే ప్రాణభయంతో. ప్రపంచాన్ని గడగడలాడించి ఏ వ్యక్తి అయినా ఈ ప్రకృతి ముందర ఏమైపోయాడు, భయపడి ఒక దాసుడిగా కనిపిస్తున్నాడు మనకి. ఎందుకు? ప్రమాద ప్రకృతి వైపరీత్యాలు. చూడండి, ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు వీళ్ళనే మాట ఏంటో తెలుసా, నెక్స్ట్ టైము రాకుండా, ఇటువంటి పరిస్థితులు రాకుండా చేస్తాం. ఎప్పుడు జరిగినా అదే మాట, నెక్స్ట్ టైం అలా ఇటువంటి దాడులు జరగకుండా చేస్తాం. అంటే సునామీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం సునామీ రాకుండా చేస్తాం అన్నవాళ్ళు ఒక శాస్త్రవేత్త ఉన్నాడా, మరి దానికైతే అన్నాడు, దీనికి ఎందుకు అనడం లేదు?
భూకంపం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం భూకంపం అనేది రాదు, రాకుండా చేస్తాం అనడానికి ఎవరికి ధైర్యం ఉందా? అంటే ఇంత ఎత్తు ఎదిగిన శాస్త్ర ప్రపంచం అక్కడ ఎందుకు అనలేకపోతుంది, ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు సైలెంట్గా ఉండిపోయింది, ఎందుకు సైలెంట్గా ఉండిపోయింది? అసలు తుఫాను భూకంపం ఇవి పక్కన పెట్టండి, పక్కన పెట్టండి, అసలు ఎక్కడ ఎలా వస్తాయో పక్కన పెట్టండి, అసలు దాని డైరెక్షన్ కూడా చెప్పలేడు మనిషి, దాని డైరెక్షన్ కూడా చెప్పలేడు. అందుకే బైబుల్లో రాయబడిన చక్కని మాట చూద్దాం, యోహాను సువార్త 3:8 గాలి తనకిష్టమైన చోటను విసురును. చూడండి గాలికి అంటే ఏముందంటండి, తనకి ఇష్టం ఉందంట. గాలికి ఏముందంట అండి, ప్రపంచంలో ఏ శాస్త్రంలో గాలికి ఇష్టం ఉందని ఉందండి? కొన్ని లక్షల శాస్త్రాలు ఉన్నాయి అవునా, ఏ శాస్త్రాల్లో గాలికి ఇష్టం ఉందని ఒకవేళ ఈ మాట చెబితే బయట ప్రపంచం ఏం చేస్తుందని మనం చూసి నవ్వుకుంటది. ఏంటి గాలికి ఇష్టం ఏంటి, ఈ గాలిగాడు వచ్చి ఈ గాలి కబురు నాతో చెప్తున్నాడు, గాలికి ఇష్టం ఏంటని అనుకుంటారు గనండి. ప్రపంచంలో ఏ శాస్త్రము చెప్పను చెప్పను మహాజ్ఞానం ఏమండి, బైబుల్ చెప్పే మహాజ్ఞానం ఏడు తెలుసా, గాలికి గాలికి కూడా ఏముందంట, ఇష్టం ఉందంట తనకిష్టమైన చోటకి. అందుకే చూడండి వాతావరణ పరిశోధన వీళ్ళు వచ్చిన వాళ్ళు గాలి ఈ దిశలో వెళుతుందని చెప్తాడు. అంటే వాడు చెప్పినట్టే జరగాల, వాడు చెప్పినట్టే జరుగుతుందండి, జరుగుతుందా? జరగదు. ఎందుకంటే దానికి ఇష్టమైతే డైరెక్షన్ మార్చేసుకుంటుంది. అవసరమైతే వాతావరణ పరిశోధన లేపేస్తుంది కూడా అవసరమైతే. తర్వాత చెప్పడానికి వీడు ఉండడు, తర్వాత శాటిలైట్స్ ఇంకేముండవు అప్పుడు అవసరమైతే. అర్థమే, ఆలోచించండి. అంటే మనిషి ఊహించగలడు, ఊహించగలడు గాలి ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇలా రావచ్చు అని ఊహించగలడు అంతే. అబ్బాయి పుడతాడా అమ్మాయి అంటే ఏదో చెప్పవచ్చు, అది నిజమని కాదు. అబ్బాయి అయినా పుట్టవచ్చు, అమ్మాయి అయినా పుట్టవచ్చు, ఊహించి చెప్పగలడు కానీ కరెక్ట్గా మట్టుకు చెప్పలేడు. అప్పుడప్పుడు చూడండి గాలి పశ్చిమ గోదావరి జిల్లా లేకపోతే తూర్పు గోదావరి జిల్లా ప్రకాశం కర్నూలు మీదకి వస్తుంది అనుకుంటే రాదు, అది రాదు. అంటే మనం అనుకున్నట్టుగా రావాలని రూల్ ఏమీ లేదు. అందుకే అన్నాడు గాలికి కూడా ఏముందంట, తన చదవండి, తనకి ఇష్టమైన చోటికి విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు, నీకు తెలియదు. అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అనుకోవడం, అది వచ్చిన తర్వాత ఇలా వస్తుందని చెప్పుకోవడం కానీ నీకు తెలియదు అంటున్నాడు. ఇంతకీ గాలికి ఉన్న ఇష్టం ఏంటి ఆలోచించండి, దానికి ఉన్న ఇష్టం ఏంటి అని ఆలోచిస్తే దానికి ఉన్న ఇష్టం ఏంటి చూడండి. ఒకసారి బైబిల్ చక్కని మాట రాయబడింది, కీర్తనలు 148:8 అగ్ని వడగండలారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అర్థమైందా? ఎందుకంటే దేవుడికి అస్త్రాలు ఇవన్నీ, దేవుడికి చాలా భయంకరమైన అస్త్రాలు అండి, మన మీద విడిచిపెట్టడానికి దేవుడి దగ్గర ఉన్న భయంకరమైన అస్త్రాలు. అంటే అగ్ని గట్టిగా టెంపరేచర్ పెరిగినా మనం లేచిపోతాం, శీతలం కదండి. మన పేపర్లో రాశాడు, సో నార్త్ ఇండియాలో కొన్ని 100 మంది చచ్చిపోయారట, దేని గురించి? అగ్ని ఎక్కువై కాదు, శీతలం ఎక్కువై, ఇది ఎక్కువైనా చచ్చిపోతాం. ఇంతే, ఇవన్నీ కూడా దేవుని అస్త్రాలు. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను మనం నేర్చుకున్నాం. దేవదూతలు ఈ సృష్టి అంతా ఎవరన్నా నేర్చుకున్నాం దేవదూతలు. ఇవి దేవుని పరిచారకులు, దేవుడు ఏం చెప్తే అవి వింటావి. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇప్పుడు గాలికి ఉన్న ఇష్టం ఏంటి, గాలికి ఉన్న ఇష్టం ఏంటి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడమే దానికి ఉన్న ఇష్టం, దానికంటే సొంతమైన ఇష్టం ఏమీ లేదు. దేవుడు ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే ఆ డైరెక్షన్ వెళ్తుంది, దేవుడు ఎక్కడ భూకంపాన్ని రప్పించమంటే అక్కడ రప్పిస్తుంది, దేవుడు ఎవరిని లేపేయమంటే వారిని లేపేస్తుంది. జపాన్ లేపేయాలా, లేదా ఇండియాని లేపేయాలా, పాకిస్తాన్ లేపేయాలా, చూసారా? దేవుడు ఏది చెబితే అది చేస్తుందన్నమాట అవునా. సో అందుకే అమెరికా ప్రపంచంలోని అమెరికాని చూస్తే ఏది
ఏ దేశానికైనా గజగజండి. మునిగిపోతారు తెలుసా? అమెరికా మాటకి ఎదురు చెప్పే ధైర్యం ప్రపంచంలో ఏ దేశాలకు సాధారణంగా ఉండదు. ఎందుకు? జపాన్ ఒక రోజు ఎలా నాశనం చేసిందో మనకు తెలుసు. 1945 ఆగస్టు 6-9 తేదీల్లో జపాన్ మీద ఏం చేసింది? అది అణుబాంబులు విసిరింది. అణుబాంబులు విసిరింది అండి. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ వాళ్ళు అనుభవిస్తున్నారు. సో దాన్ని ఎదిరించేవాడు ఎవడు? ఉండనే ఉండడు. అటువంటి అమెరికా అండి రైటా ఏంటి ఇంకేంటి కత్రినా ఇలాంటి పెను తుఫానుతో ఉనుగిపోయింది తెలుసా? ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు అంత గొప్ప దేశం కూడా ఏమీ చేయలేకపోయింది. ఏమీ చేయలేక ఉనిగిపోయి ఆ యుద్ధం ఆ ప్రమాదం జరిగిన తర్వాత నష్ట నివారణ చర్యలు చేయగలిగిందే గాని అదే ప్రపంచంలో ఏ దేశం వెళితే 2 నిమిషాలు లేపేస్తుందండి ఆ దేశాన్ని. మరి తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తుఫాన్ వచ్చిన ఆ మూలాల దగ్గరికి వెళ్ళగలిగిందా? ఏమీ చేయలేకపోయింది. ఫలితాన్ని అనుభవించగలిగింది కానీ కారణాన్ని ఏం ఆపలేకపోయింది. ఏ దేశం అండి? ఏ దేశం? అమెరికా. చూసారా? అంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశాలైనా, ఏ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలైనా ఈ తుఫాను కానీ ఈ భూకంపాన్ని కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏం చేయలేకపోతున్నారు ఆపలేకపోతున్నారు. అవునా? వీళ్ళు చెప్పే కారణాలు ఏంటి? పలకలు కదులుతున్నాయంట. ఎక్కడా? భూమి కింద ఉన్న పలకలు కదులుతున్నాయి కాబట్టి ఏమొస్తుంది అంటున్నాడు? భూకంపం వస్తుంది అంటున్నాడు. మనకి బంగాళాఖాతంలో పుట్టిందని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే ఏంటండి వీళ్ళు కారణాలు చెబుతున్నారు కానీ దాని మట్టుకు వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు? కారణం చెప్పిన వాడు అంటే ఈ జబ్బుకి ఇది కారణం అని చెప్పిన వాడు దాన్ని ఏం చేయాలండి? కంట్రోల్ చేయాలి. అంటే కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటే అసలు సిసరైన కారణం వాడికి ఏం తెలియలేదు. చూడండి, కొన్ని జబ్బులు వస్తాయండి అంటే ఎన్ని మందులు వాడినా తగ్గవు. ఎందుకు తెలుసా? జబ్బు ఒకటైతే డాక్టర్ గారు ఇంకొక మందు వేస్తారు. అది ఆ జబ్బుని ఎవరు గుర్తించారో ఆ డాక్టర్ ఏం చేస్తాడు? కరెక్ట్గా మందు ఇవ్వగలడు. ప్రపంచం వీటిని ఆపు చేయలేకపోతుందంటే అర్థమేంటి? వీటి మూలాలు ఈ ప్రపంచానికి తెలియవు. ఏమండి, భూకంపాలు ఎలా వస్తున్నాయి? తర్వాత ఏమండి, పెను తుఫాన్లు ఎలా వస్తున్నాయి? సునామీలు ఎలా వస్తున్నాయి? వీటి మూలాలు ఈ ప్రపంచానికి తెలియవు. వీటి మూలాలు ఈ ప్రపంచంలో ఉన్నాయనుకుంటుంది ఈ ప్రపంచం, శాస్త్ర ప్రపంచం. కానీ వీటి మూలాలు వీటికి ప్రారంభం అనేది ఈ ప్రపంచంలో లేదండి. ఈ ప్రపంచంలో లేనే లేదు. ఈరోజు మనిషి అనుభవిస్తున్న ఏ ప్రకృతి వైపరీత్యమైనా అది ఎక్కడ నుంచి ప్రారంభం అవుతుందంటే బైబిల్లో రాయబడిన అతి చక్కని మాట రోమపత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డకించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చిందంట. వీడికి ఏం కనబడుతుంది? పలకలే కనబడుతున్నాయి. వీడి బంగాళాఖాతమే కనబడుతుంది. అసలు ఆ పలకలు కదిపింది ఏది? అది ఇక్కడ పాయింట్. చూసారా, ఈ ప్రపంచంలో ఉన్నదే కనబడుతుంది. కానీ అసలు ఉగ్రత అంట, ఉగ్రత ఈ ప్రపంచానికి కదా. ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు? మరలా చదవండి. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకం నుంచి వస్తుందంట. పరలోకంలోంచి ఎక్కడి నుంచి వస్తుంది? మరలా చూడండి, ఇది కూడా చూద్దాం. యిర్మీయా గ్రంథము 23:19 ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. చాలండి, ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రతను పెనుగాలి అంటున్నాడు. ఈ కత్రినా ఈ రేట మనకు కూడా వచ్చిందండి. ఇది మన జిల్లాలో వచ్చింది. ఏంటి జిల్లా? లైలా.
చూడు ఎంత చక్కని పేర్లు పెట్టారు చూడండి. ఈ సినిమా హీరోయిన్ పేర్లో తెలియవు, కుక్కల పేర్లో తెలియవు, ముద్దుగా పిలుచుకుని చిన్న ముద్దుగా పెట్టుకుని చిన్నపిల్లల పేర్లో తెలియవు. ఎంత చక్కని పేర్లు పెట్టారు చూడండి. ఈ ప్రపంచం ఇవే చూసింది. గాని అంటున్నాడు ఎక్కడ ఎక్కడ అంటున్నాడు, దేవుని ఉగ్రతను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అంటే ప్రారంభం ఎక్కడ ఎక్కడ అన్నమాట, వీటి ప్రకృతి వైపరీత్యాలకి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? దేవుని ఉగ్రతలోంచి వస్తున్నాయి, దేవునిలోంచి వస్తున్నాయి, దేవునిలోంచి వస్తున్నాయి. అవునా? దేవునిలోంచి వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యం ఏదైనా మనకు అందాలంటే, దాని గురించి తెలుసుకోవాలంటే, దాని మూలాల్లోకి వెళ్ళాలంటే, ఇప్పుడు శాస్త్రానికి అందని తుఫానని పెట్టాం కదా, మన శాస్త్రానికి తుఫాను అందాలంటే దానికంటే ముందుగా ఎవరు అందాలి? దానికంటే ముందుగా ఎవరు అందాలి? ఎవరు అందాలి చెప్పండి? దేవుడు అందాలి. అవునా? దేవుడు దేవుడు కనుక అందితే తుఫాన్ ఏంటి, సునామీ ఏంటి, ఇంకేంటి? ఏదైనా ఎవ్రీథింగ్, మా మానవ జన్మ కారణం ఏంటి, ప్రపంచంలో ఏదైనా తెలిసిపోతుంది. తుఫాన్ ఏమి లెక్కేం కదా ఇప్పుడు. అంటే శాస్త్రానికి శాస్త్రానికి తుఫాన్ యొక్క రహస్యం అందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరిని అర్థం చేసుకోవాలండి? దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఈరోజు శాస్త్రం చెప్తున్న మాట ఏంటి తెలుసా, దేవుడు దేవుడు లేడు, దేవుడు లేడు. అవునా? దేవుడు లేడు. నక్కంటండి ఏం చేసిందంటే, ద్రాక్ష పళ్ళు అందించుకోవాలని ట్రై చేసిందంట, అందలేదు. ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఏమనుకున్నదంట, ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయి అనుకున్నారు, పుల్లగా ఉంటాయి అందంట. ఎందుకు? అందలేదు కాబట్టి. అవునా? ఒక అబ్బాయి ట్రై చేస్తాడు ఒక అమ్మాయి గురించి, ట్రై చేసి ట్రై చేసి ఇంకా దొరకలేదు అనుకోండి, అంటే ఆ అమ్మాయి మంచిది కాదు, నేనే విడిచిపెట్టేశాను అంటే ఏంటి, వీడికి అందకపోతే వీడికి దొరకకపోతే ప్రపంచం చెప్పే మాటలు అవి. శాస్త్రం దేవుడు లేదంటుందండి, కారణం ఏంటి తెలుసా, శాస్త్రానికి దేవుడు అందడం లేదు, శాస్త్రానికి దేవుడు దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు బాగా ఆలోచిందామండి, ఎందుకు దొరకడం లేదు అంటే, శాస్త్రం అంటే ఏంటమ్మా, ఏంటి శాస్త్రం అంటే ఏంటి, ఈ ప్రకృతి. అవునా? దేవుడు కలిగించిన ఈ ప్రకృతి నుంచే శాస్త్రాలు మనిషి రాసుకున్నాడు. ఈ శాస్త్రాలన్నీ 100% అనుకుందాం, ఎంత మొత్తం ఎన్ని మార్కులు ఇద్దాం వీటికి, 100% ఇచ్చేద్దాం మొత్తం శాస్త్రాలకు అన్ని కలిపి. ఈ శాస్త్రాలు అన్నిటికీ 100% ఇస్తే ఈ శాస్త్రం ఏం చెప్పింది, మళ్ళా ఏం చెప్పింది, మాకు ఎంత తెలిసిందని చెప్పింది, ఎంత తెలిసిందని చెప్పింది, 10% మాకు తెలిసిందని చెప్పారు. ఈ 10% కూడా ఎవరికి, ఈ 10% కూడా ఎవరికి, శాస్త్రాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి, మొత్తం కొన్ని లక్షల శాస్త్రాలు ఉన్నాయి. లక్షల శాస్త్రాలు కలిపితే మొత్తం అంతా శాస్త్రం, శాస్త్రం అంటే ఒకటే కదా కదా, శాస్త్రాలు అన్ని కలిపితేనే మొత్తం సైన్స్ అవుతుంది అది. ఈ శాస్త్రాలు అన్నిటికీ కలిపి 10% తెలిసింది. ఇండివిజువల్గా ఒక్కో శాస్త్రానికి ఎంత తెలుసు చెప్పండి, 10% కొన్ని లక్షల శాస్త్రాలకు పంచండి, ఇండివిజువల్గా శాస్త్రం తెలిసింది ఎంత? శ్రీనివాస రామానుజన్ చాలా మేధావని చెప్తారు, అర్థమైందా? అవును కదా, చాలా గొప్పవాడు అని చెప్తారు లెక్కల్లో. అంటే లెక్కలు అందరికీ, లెక్క శాస్త్రాలకు లక్షల శాస్త్రాలు ఉంటే అందులో లెక్కల్లో ఇతను పండితుడు, ఆ లెక్కల్లో కూడా అన్ని విషయాలు పండితుడు కాదు, మొత్తం అంతా మ్యాథమెటిక్స్ వచ్చి ఉండదు, మొత్తం అంతా మ్యాథమెటిక్స్, అందులో స్పెసిఫిక్గా కొన్ని విషయాల్లో మాత్రమే పండితుడు. అవునా? డాక్టర్ గారు ఉంటారు అన్ని విషయాల్లో పండితుడా, కన్ను చూసి రాడు కన్నే చూస్తాడు. మీరు వైద్యుడు కాబట్టి దేనికైనా చూస్తాడంటే కుదరని పని అది, అర్థమైంది? అంటే ఇండివిజువల్గా ఒక శాస్త్రం తెలిసింది ఎంత, 0.000 ఎంతో ఉంటుంది, ఎందుకంటే పదిని కొన్ని లక్షల చేత విభజిస్తే చాలా తక్కువ వాల్యూ ఇచ్చేస్తుంది అది. సరే, ఒక్కొక్క శాస్త్రానికి అంత తెలిస్తే, అంత తెలిస్తే ఒక శాస్త్రవేత్త ఎంత తెలుస్తుంది చెప్పండి, ఒక శాస్త్రంలో ఎంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు? భౌతిక శాస్త్రం ఉంది, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు? కొన్ని వేలు, కొన్ని ఒక లక్షలు ఉన్నారు అందులోనే. ఒక రసాయన శాస్త్రం ఉంది, అందులోనే ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు? ఒక జీవశాస్త్రం ఉంది, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు? అంటే ఒక శాస్త్రానికే 0.000 తెలిస్తే శాస్త్రవేత్త ఏం తెలుస్తుంది ఇప్పుడు, 0.000000 వేసుకుని వెళ్ళిపోవడం అలాగే. అవునా? ఇప్పుడు శాస్త్రవేత్తకి అంత తెలిస్తే మనకేం తెలుస్తుంది చెప్పండి, మనకేం తెలుస్తుంది? శాస్త్రవేత్తలు ఏం చేశారంటే రెఫరెన్స్ బుక్స్ రాశారు, రెఫరెన్స్ బుక్స్. ఆ రెఫరెన్స్ బుక్స్ నుంచి, బుక్స్ నుంచి టెక్స్ట్ బుక్స్ తయారు చేశారు. అవునా? ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి ఏం చేశారు, క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేశారు.
ఆ క్వశ్చన్ బ్యాంక్ లో మనం ఐఎంపీ క్వశ్చన్ పెట్టుకుంటాం. అన్ని చదివేవండి, ఎందుకంటే అలా చదివేస్తామండి మనం. ఐఎంపీ పెట్టుకుంటాం, ఈ ఐఎంపీ పెట్టిన అన్ని చదివేస్తామా? కొన్నే చదువుతాం, మరి ఈ చదివినంత రాస్తామా? అంత రాస్తామా చెప్పండి. యాజ్ ఇట్ ఈస్గా దింపేస్తారండి, పాయింట్లు కట్ చేసి రాస్తారు. అర్థమైందా? ఇప్పుడు మన మన పరిస్థితి చూడండి. 0.00000000000 ఎంతో తెలుసు మనకి, అంతే అది తెలుసు. ఇలా ఇలా చేస్తే మనకేమి చేశారు, ఏమి చేశారు? సర్టిఫికేట్ ఎంఎస్సీ అన్నారు, అంటే మాస్టర్ అనేసారు. అంటే 0.00000000 తెలుసు మాస్టర్ ఎలా అవుతాడండి? మాస్టర్ ఎలా అవుతాడు? అర్థమైందా? ఇలా బయటకు వచ్చినవాడు ఏం చెప్తున్నాడు? దేవుడు లేడు అన్నాడు అంతే. ఏం తెలుసున్నాడు? 0.00000000 తెలుసున్నాడు. ఏమన్నాడు బయటకు వచ్చి? దేవుడు లేడు అన్నాడు. ఈరోజు చదువులు ఎలాంటి తెలుసండి? మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళు బాగా తెలుస్తుంది. ఆ గేదె ఉందనుకోండి, పాలు ఎక్కడ బాగుంటాయమ్మా? ఆ గేదెలు ఉన్నప్పుడే బాగుంటాయి. అర్థమైందా? భర్త ఏం చేస్తాడు? కొన్ని నీళ్ళు కలిపి పాలు తీస్తాడు. అర్థమైందా? లేదా పాలు తీసి కొన్ని నీళ్ళు కలుపుతాడు అనుకోండి. భార్య ఏమనుకుంటుంది? మా భర్త సత్యహరిశ్చంద్రుడు, పాప అమ్మాయికిడు ఏం తెలియదని ఆవిడ కొన్ని నీళ్ళు కలుపుతుంది. పోనీ పాల కేంద్రం దగ్గర తీసుకెళ్ళామనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు కొన్ని నీళ్ళు కలుపుతాడు. పని ఇక్కడ నుంచి ఎక్కడైనా ఓ టౌన్ తీసుకెళ్ళాడు, మధ్యలో చెరువు తగిలింది అనుకోండి, ఆడు ఏం చేస్తాడు? ఆ చెరువులో నీళ్ళు కొని పోస్తాడు. చివరిగా మన దగ్గరికి వచ్చింది పాల్లా నీళ్ళ, పాల్లా నీళ్ళ, నీళ్ళంటి పాలా, పాలంటి నీళ్ళ. చూడండి, చదువులు కూడా అంతే, చదువులు కూడా అంతే. చూసారా? అందుకే శాస్త్ర ప్రవంచం అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇది నేర్చుకున్నవాడు ఏం బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? దేవుడు లేడు. ఎంత అపహాస్యంగా ఉన్నది ఆలోచించండి, ఎంత అపహాస్యంగా ఉన్నది ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే శాస్త్రానికి దేవుడు అందడు, దొరకడు. శాస్త్ర దేవుని పరిధిలో శాస్త్రం ఉంది కానీ, పాయింట్ బాగా వినండి, దేవుని పరిధిలో శాస్త్రం ఉంది కానీ శాస్త్రం పరిధిలో దేవుడు లేడు. అర్థమైందా? దేవుడు ఖచ్చితంగా లేడండి. ఐన్స్టీన్ ఒక రంజిత్ ఓపెర్ మీటింగ్స్కి వెళ్తే ఒకసారి ఏం చెప్తున్నాడు పక్క జరిగితే వెళితే, రంజిత్ ఓపెర్ ఒక మాట చెప్పాడు, దేవుని అర్థం చేసుకోవాలంటే నీకు ఐన్స్టీన్ లాంటి బుర్ర ఉండాలని చెప్పాడు. మరి ఐన్స్టీన్కి అర్థం అయిపోయినాయి. రంజిత్ ఓపెర్ చెప్పిన మాట ఏంటంటే, దేవుని అర్థం చేసుకోవాలంటే నీకు ఎటువంటి బుర్ర ఉండాలంట? ఐన్స్టీన్ లాంటి బుర్ర ఉండాలంట. మరి ఐన్స్టీన్కి అర్థమయ్యాడా? ఐన్స్టీన్కి కూడా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడి విషయం కొంచెం పక్కన పెట్టండి. మనలో ఆత్మ ఉందా? ఆత్మ ఉందా? ఉంది. ఆత్మ ఉన్నదన్న సంగతి ఈ శాస్త్ర ప్రపంచం గుర్తించిందా? మనలో ఆత్మ ఉన్నదన్న సంగతి శాస్త్ర ప్రపంచం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది చెప్పండి. ఖచ్చితంగా ఒప్పుకోదు. ఎందుకు ఈ శాస్త్ర ప్రపంచం గుర్తించలేకపోయింది? మన జ్వరం పెరిగింది అనుకోండి, పాదరస థర్మామీటర్ పెడితే పాదరస అలా లేచిపోతుంది. అవునా? అంటే మనలో టెంపరేచర్ ఉష్ణం ఉన్నదన్న సంగతి గుర్తించే పరికరాలు ఉన్నాయి. అలాగే మనకు రక్తానికి సంబంధించిన జబ్బులు వస్తే ఏ జబ్బు వచ్చిందో గుర్తించే పరికరాలు ఉన్నాయి. అవునా? మన గుండెకి సంబంధించి స్టెతోస్కోప్ ఇలాంటి పరికరాలన్నీ ఉన్నాయి. మన బాడీలో ఏది జరిగినా గుర్తించగలిగే పరికరాలు ఉన్నప్పుడు మన బాడీలో ఆత్మ ఉన్నదన్న సంగతి గుర్తించే పరికరం ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎందుకు లేదు? ఆత్మ ఉన్నదన్న సంగతి ప్రపంచాన్ని ఎందుకు తెలియదు? అవునా? పాయింటేనా? అవునా? అవును, ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ ఉంది మనలో, పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు, మనలో పరిశుద్ధాత్మ ఉన్న సంగతి కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎందుకు గుర్తించలేకపోతున్నారు చెప్పనా? బాగా బాగా ఆలోచించాలి. టెంపరేచర్ లేకపోతే మన రక్తం, ఇవన్నీ ఈ ప్రకృతికి సంబంధించినవి. దేనికి సంబంధించినవి? ఈ ప్రకృతికి సంబంధించినవి. ఎందుకు దేవుడు మట్టిని తీసేటప్పుడు దేని నుంచి చేశాడు? ఈ ప్రకృతి నుంచి చేశాడు. ఈ ప్రకృతికి సంబంధించిన వాటిని ఈ ప్రకృతి సంబంధమైన వాటితో గుర్తించవచ్చు. అవునా? గుర్తించవచ్చు. కానీ ఆత్మ అనేది ఈ ప్రకృతి సంబంధమైందా? ప్రకృతి సంబంధమైందా? అవునా? కానే కాదు, కానే కాదు. ఎందుకు? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది, దేవునిలో నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. అంటే ఈ ప్రకృతి సంబంధమైన వాటిని ఈ ప్రకృతి సంబంధమైన వాటితో గుర్తించవచ్చు, కానీ పరలోకం నుంచి వచ్చిన వాటిని ఈ ప్రకృతి సంబంధమైన పరికరాలతో కొలవగలమా? కొలవలేదు. ఎందుకంటే అసలు అందం అవి, అందనే అందం అన్నమాట. అందుకే ఈ శాస్త్ర ప్రపంచానికి ఎప్పుడు కూడా దేవుడు అందనే అందడు.
అందనే అందాడు. అందుకే బైబుల్లో రాయబడిన ఒక చక్కని మాట చూద్దాం. కొరింథీయులు రాసిన రెండో పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం 14 వచనం. సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేశింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. దేవుని విషయాలు ఈ ప్రకృతి సంబంధం కొన్ని ఏ మనుషుడు కూడా అంగీకరించలేడు. అందుకే దేవుని విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని ఎవరిలోకి పంపాడు? ఎవరిలోకి పంపాడు? మనలోనికి పంపాడు. ఆయన మనలోనికి పంపాడు. అందుకే ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుని విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే శాస్త్ర ప్రపంచం అర్థం చేయలేదని తెలిసిపోయింది. ఇప్పుడు దేవుని విషయాలు ఒక తుఫాను ఎందుకు వస్తుంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? మూలం ఎవరు? దేవునిలోంచే కదా వచ్చింది. ఒక అగ్ని పర్వతాలు విస్ఫోటనం కావచ్చు, లేకపోతే ఈ ప్రకృతి విపరీత్యాలు కావచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆయన ఉగ్రత అని చెప్పుకున్నాం మనం, ఆయన ఉగ్రత అని చెప్పుకున్నాం. అసలు ఆయన ఎందుకు కలిగిస్తున్నాడు? ఆ రీజన్ ఎవరు చెప్పాలి? ఆ రీజన్ ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. ఎందుకంటే 1 కొరింథీయులు 2:11 ఒక మనుషుల్లోని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. మరి నా సంగతులు, నా మనసులో ఉన్న సంగతులు ఎవరు తెలుసు? నాకే తెలుసు. మీ మనసులో సంగతులు మీకే తెలుసు, అవునా? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసా? తెలీదు. మరి దేవునిలో ఉన్న విషయాలు ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. మన ఎవరికి తెలియనే తెలియవు. ఆ విషయాలు తెలియాలంటే ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి, ఆయనే చెప్పాలి. ఏబు గ్రంథము 28:23 దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. అట్లైన జ్ఞానం 20 చూస్తే, అట్లైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలం ఆయనకే. ఇప్పుడు దేవుని విషయాలు తెలియాలంటే దేవుడే చెప్పాలి, దేవుడే చెప్పాలి. ఆ దేవుడు మనకి ఇచ్చిన, అలా చెప్పి ఇచ్చిన గ్రంథం ఏంటి? అలా ఇచ్చిన గ్రంథం ఏంటి? బైబుల్ అన్నమాట. ఈ బైబులు ప్రపంచానికి దేవుడి మాన్యువల్ అన్నమాట. మాన్యువల్ మీకు బాగా అర్థమవ్వాలంటే, ఒక ప్రయోగశాల ఉంది అనుకోండి, ఒక ప్రయోగశాల ఉంది. ఈ ప్రయోగశాలలోకి వెళ్ళే ముందర టీచర్ గారు, ఆ సైన్స్ టీచర్ ఒక మాట చెప్తాడు, మీరు మాన్యువల్ చదువుకుని రావాలి. ఏం చేయాలి? మాన్యువల్ చదువుకుని రావాలి. ఎందుకంటే ఆయన చెప్పలేక, మీరు చదువుకుని వచ్చేయాలని చెప్తాడు. మాన్యువల్ చదవకపోతే మమ్మల్ని డిగ్రీలో ఉన్నప్పుడు మాన్యువల్ చదవకుండా వెళితే రానిచ్చేవారు కదా, ప్రయోగశాలకు రానిచ్చేవారు కాదు. చదువుకుండా వస్తే అప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో, దాని ఫలితం ఏంటో మీకు అర్థమవుతుంది. చదువుకోకుండా ల్యాబ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, చదువుకోకుండా, ఉదాహరణకి సింపుల్గా ఒక కెమిస్ట్రీలో ఒక ప్రాక్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఒక HCl ఒక HDS ఉప్పు కలిపితే పొగలు వస్తాయి అనుకుందాం కొంచెంసేపు. ఇది ఎక్కడ చదువుకుండా వెళ్ళాం? ఎక్కడ చదువుకుని వెళ్ళాం? మాన్యువల్లో చదువుకుని వెళ్ళాం కాబట్టి ఆ పగలు వచ్చే కరెక్టే. నేను చేసింది అమ్మాయి, నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సరైంది అనుకుంటాం. ఇది చదవకుండా వెళ్ళామనుకోండి, దడదడ పగలు వచ్చేస్తున్నాయేంటి, ఇటు ఈ ల్యాబ్ కాలిపోతుందేమో, ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. కొత్త ఇళ్ళవాడికి ఎలా ఉంటుంది అది చూడండి. చాలా ప్రయోగశాలకి కొత్త ఇళ్ళవాడికి అసలు వాటిని ముట్టుకోవడానికి షేక్ అయిపోతుంది. అర్థమైంది? అసలు చాలా మంది విడిచిపెట్టేస్తారు కూడా, షేక్ అయిపోయి. అంటే ముందర చదువుకుని వెళితే ఆ రిజల్ట్ కరెక్ట్గా ఉంటే నేను చేసిన కరెక్టే. అలాగే ఈ ప్రపంచంలో వచ్చిన మనిషికి దేవుడు మాన్యువల్ ఇచ్చేసాడు ముందుగా. ఆ మాన్యువల్తోనే మాత్రమే ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోగలం. ఆ మాన్యువల్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఎవడు అర్థం చేసుకోలేడు, అర్థం చేసుకోలేడు. మరి దేవుని అడుగుదాం, మరి ఎందుకు ప్రకృతి నువ్వు మాకు మాన్యువల్ ఇచ్చావు? ఆ మాన్యువల్ సాయంతో అసలు దేవునిలో ఉగ్రత ఎందుకు వస్తుంది? ఉగ్రత ఆయన నుంచి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? ఒక సునామీకి కారణం ఏంటి? ఒక పెనుతుపానికి కారణం ఏంటి? తర్వాత ఒక భూకంపానికి కారణం ఏంటి అని అడిగితే దేవుడు చెప్పిన ఒక మాట చూద్దాం. రోమపత్రిక అక్కడి నుంచి ఒకసారి వద్దాం. 1:18 ఆ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా
దేవుని గురించి తెలియసక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచను. అంటే ఆయన గురించి మాన్యువల్ ఇచ్చేశాడు, ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. అనుష్యనం ఆయన దయ వల్ల బ్రతుకుతున్నాం మనము. ఈ బ్రతుకును ముగిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన మీద భక్తితో బ్రతకవలసిన మనిషి, ఆయన గురించి జ్ఞానాన్ని ఇచ్చినా కూడా మనిషి ఈరోజు ఏం చేయట్లేదు, పట్టించుకోవడం లేదండి. ఏ స్వార్థకి వెళ్తూ ఉంటాను వెళ్ళేటప్పుడు అండి. ఒక సినిమా వేస్తే చచ్చిపోతారండి అక్కడ. ఒక సినిమా వేస్తే అండి ముసలవాడు మొదలుకొని చిన్నపిల్ల వరకు వచ్చేస్తారండి. ఒక ప్రసంగం వేసినా రావట్లేదండి. అలా దేవుని నమ్మిన వారే ఇంట్లో పెట్టుకుని టీవీ చూస్తున్నాడు కానండి, టీవీ చూసి ఆనందిస్తున్నాడు కానీ అసలు దేవుడి మాటలు వినడానికి ఎవరు రావడం లేదండి. దేవుడికి ఎలా ఉంటుందండి తెలియదు, మనకు పర్వాలేదు. తెలియనప్పుడు తెలియపరిచాడు, తెలియపరిచినప్పుడు అయినా వినాలి కదా, తెలియపరిచినప్పుడు కూడా వినాలి కదా అండి. దేవుని మాటలేని ఆసక్తి చూపకపోతే దేవుడికి ఎంత భయంకరమైన కోపం వస్తుందో ఒకసారి చూడండి. ఈమె గ్రంథం 6:10 విందురని నేను ఎవరితో మాట్లాడిదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చిదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకున్నారు. విందురని నేను ఎవరితో మాట్లాడతాను, నా మాటలు ఎవరంటారు, మనుషులు వినరని కాదు అని మనుషులు వినరండి. అందరు మాటలు వింటారు, పనికిరాని విషయాలు వింటారు, కానీ దేవుని మాటలు వినరు. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో కూడా ఏమంటారు, తీయవలసిన అవసరం లేదండి, మా నిమిత్తం ఎవరు పోవును, మేమంటే ఎవరు వెళ్తారని. మనుషులు చూడండి, అమెరికాలో వెళ్తే ఇండియన్స్ కనపడతారు, దుబాయ్లో వెళ్తే ఇండియన్స్ కనపడతారు, ప్రపంచంలో ఏ దేశంలో దిగిన పోస్ట్ కనపడేది ఎవరు, మన ఇండియన్సే. అంటే వారి పనుల గురించి ఎక్కడికైనా వెళ్తారు. దేవుడి గురించి మటుకు మనుషులు కదలరు. ఒకవేళ మనుషులు వారి గురించి కదలరు, ఎవరు మాటలు వినరు అనుకోండి, దేవుడు అడ్జస్ట్మెంట్ అయ్యాడు. ఎలా అంటే వాడి పని చేసుకోడు, నా పని చేయడు, అవునా, వాడి పని వాడిని చేసుకునేవాడు మన పని చేయమని ఎలా అడుగుతామండి. దేవుడు అడ్జస్ట్మెంట్ అయ్యేవాడు, కొంచెం బాధను అడ్జస్ట్మెంట్ అయ్యేవాడు. ఏంటంటే వాడే వాడు బ్రతుకోడు బతకలేని వాడిని నా గురించి ఎలా అడుగుతాను, కానీ వాడి గురించి వాడైతే బ్రతుకుతాడు. చూడండి మంచి ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. అమెరికాలో కరెంటు పోయిందనుకోండి, పవర్ స్టేషన్ ఫోన్ చేస్తారట. ఎక్కడ, అమెరికాలో. జపాన్లో కరెంటు పోయిందనుకోండి, ఫ్యూజ్ పోయిందేమో చూస్తారంట. ఇండియాలో కరెంటు పోతే పక్కింటోడేమో చూస్తాడంట, ఎందుకు అమ్మాయి పక్కింటోడికి పోయింది నాకు కూడా గొడవ లేదు. అర్థమైందా, అందరింటికి కరెంటు ఉండి మన ఇంటికి కరెంటు లేకపోతే ఎంత బాధ అండి, ఆ రోజు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఎందుకు తెలుసు, అందరింటికి లేదు, అందరింటికి ఉందా నాకు లేదు, అందరింటికి లేదు కాబట్టి నాకు కూడా లేదు. ఒకవేళ మనిషి వీడి కోసం బ్రతకడు, దేవుడి కోసం బ్రతకడు అనుకోండి, దేవుడు అడ్జస్ట్మెంట్ అవడానికి అవకాశం ఉండేది. కానీ వీడి గురించి అయితే ఎక్కడికైనా వెళతాడు, ఎన్ని మాటలైనా వింటాడు. దేవుడు మాటలు మటుకు వీడు. అందుకే విందురని ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుడు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయి ఇదిగో వారి యెహోవా వాక్యము సంతోషం లేని వారై తృణీకరించరు. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను. దేవుడికి అంటే ఒకేసారి దేవుడు చంపేయాలనుకోడండి, అంత తేలిగ్గా మనిషిని లేపేయాలనుకోడు దేవుడు. అంటే ఎన్నో అవకాశాలు ఇస్తాడండి, ఇచ్చి దేవుడు ఏమయ్యాడు. అందుకే అంటాడండి, నేను క్రోధంతో నిండి ఉన్నాను. పిల్లలు ఎరే మాట్లాడకు, తల్లితో చెప్తారు ఇరే గొడవ చేయకు అని చెప్తారు, అని 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 చెప్పి విసుగుపోయి కట్టుకుట్టేస్తాడండి. దేవుడు కూడా విసుగుపోయి అనుచుకుని విసుగుపోయాడంట. ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఏం చేశాడట, దాన్ని అనుచుకుని ఒక్కడ తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీద దాన్ని కుమ్మరింపవలసి వచ్చాను. అది భూకంపం అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, పెనుతుపాన అవ్వచ్చు, ఏదైనా ఒక్కడ తప్పకుండా అందరూ లేపేయాలనుకున్నాడు దేవుడు. అందరినీ లేపేయాలనుకున్నాడు. ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు అనుష్యను, ఆయన దయ వల్ల బ్రతికే మనిషి అసలు ఆయనే లేడని వాడు ఒక్కడు, ఆయనకి ఎలా ఉంటుందండి. అనుశనం తండ్రి ఇంట్లో తండ్రి పెడుతున్నాడు, నా తండ్రి లేడంటే ఎలా ఉంటుంది. అర్థమైందా, దేవుడు ఉన్నాడా ఉంటే, ఒకడు ఏమని రాశాడు, ఉన్నాడా ఉంటే కళ్ళు మూసుకున్నాడు అని ఒకడు. అర్థమైందా, ఇంకో మరొకటి చెప్పి మాట తెలుసా, వీడికి ఆపద కలగగానే దేవుడు ఎక్కడ ఉన్నాడండి అని అంటాడు. వీడు లాయర్లాగా, లా పాయింట్ లాగే వాళ్ళగా. సౌందర్య చచ్చిపోయినప్పుడు మా రిలేటివ్స్ ఇంటికాడు ఉంటే ఆవిడ వెంటనే ఈ మాట అన్నది, ఏంటో తెలుసా, అసలు దేవుడు ఉన్నాడంటారా, చూసారా, దేవుడు నమ్ముకున్న వ్యక్తి దేవుడు ఉన్నాడంటారని అంది, చూసారా. అంటే మనకు ఆపద కలగగానే దేవుడిని అలా అంటున్నారంటే, మంచి ఇంబుల్డెన్ మాజీ ఛాంపియన్ ఆటగాడు అనే పేరు మర్చిపోయాను,
అది కాదండి, పేరు లాస్ట్ బిప్పర్ ముందు పాత ఆటగాడు. అతనికండి ఎయిడ్స్ రోగం వచ్చింది. ఏమొచ్చింది? ఎయిడ్స్ రోగం కూడా ఎలా వచ్చిందో తెలుసా? ప్రమాద చేత్తు అతను తప్పు చేసి కాదు, పక్క సిరంజీ డాక్టర్ ప్రాబ్లం వల్ల, డాక్టర్ చేసిన తప్పు వల్ల రక్తం రక్తంలో ఏం కలిసిపోయింది? ఎయిడ్స్ కలిసిపోయింది. ప్రపంచంలో అతని ఫ్యాన్స్ అంతా విపరీతంగా ఏడ్చేశారండి. దేవుడే ఉంటే నీ ఇలా ఎందుకు చేయాలి? దేవుడే ఉంటే ఇలా ఎందుకు చేయాలి? దేవుడే ఉంటే నీకెందుకు ఇలా చేయాలి? నాకు చేసినా పర్వాలేదు, ఇందుకు రానంత కాలం ఎవరైనా అలాగే అంటారు. అర్థమైందా? నీకెందుకు చేయాలన్నప్పుడు అతను చెప్పిన సమాధానం అంటే నా మైండ్ ఒకసారి అలా ఒక నిమిషం అలాగే అయిపోయింది. అది తెలుసా, ఇంబుల్డన్ ప్రపంచంలో టెన్నిస్ ఆడేవాళ్ళు 500,000 మంది ఉన్నారు. అయితే అందులో రాష్ట్రీయ స్థాయిలో ఆడేవారు 50,000 మంది ఉన్నారు. దేశీయ స్థాయిలో ఆడేవాళ్ళు 5,000 మంది ఉన్నారు. ఇంబుల్డన్కి వచ్చేవారు ఒక 50 మంది ఉంటారు. ఇందులో సెమీఫైనల్స్కి వచ్చేవాళ్ళు 4 ఉంటారు. ఫైనల్స్కి వచ్చినప్పుడు 2 ఉంటారు. విన్న ఛాంపియన్ అయ్యేవాడు ఒకడే ఉంటాడు. నేను ఇంబుల్డన్ ఛాంపియన్ అయినప్పుడు ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు ఛాంపియన్ చేసావని దేవుణ్ణి అడగలేదు, ఇప్పుడు మాత్రం అడిగితే బాగుంటుంది అన్నాడంట. అర్థమైంది? అప్పుడు మటుకు నేను అడగలేదు, ఇప్పుడు మాత్రం అడిగితే ఏం బాగుంటుంది. ఏంటి, ఏం ఆలోచించాడండి? అర్థమైందా? ఏంటంటే అంత జ్ఞానం లేని వ్యక్తి అలాగ ఆలోచిస్తే ఈరోజు దేవుడి గురించి ఎలా ఆలోచించాలి? దేవుడు ప్రణాళికల గురించి మనం ఎలా ఆలోచించాలండి? అందుకే అండి దేవుడు మనల్ని వినకపోయేసరికి ఆయనలో తట్టుకోలేక ఉగ్రతను పంపేస్తున్నాడు. అందుకే ఇంతక చదివిన ఒక మాటలో చూద్దాం. అది 23:19 వెళ్దాం. 23:19 ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రతయును పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుస్తుల తల మీదకి పెళ్ళన దిగను. ఇంకా స్పాట్ ఏమండి, దుస్తులు వాళ్ళు ఇంకా ఉండకూడదు వాడు అనుకున్నాడు దేవుడు. ఏమండి దేవుడు అండి ఒక ప్రమాదం రప్పించాడంటే, ఒక మనిషిని ఒక రీజన్ భక్తిహీన లేపేయడానికైతే ఇంకొక రీజన్ కూడా ఉంది. వాడిని లేపేయడం ద్వారా మిగతా ఉన్న సమాజానికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. యోనా విషయంలో ఏం జరిగిందో చూడండి. యోనా గ్రంథము 4:8 మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను. ఎవరి మీదకి రప్పించాడు యోనా మీదకి. అంటే యోనాని లేపేయాలని కదా అక్కడ. అర్థమైంది? యోనాకి ఏం కలగాలి? బుద్ధి కలగాలి. ఒక రీజన్ లేపేయడానికైతే ఇంకొక రీజన్ ఏంటి? మిగతా వాళ్ళకి బుద్ధి కలగడానికి. ఈ బుద్ధి కలుగుతుందండి. పాకిస్తాన్లో భూకంపం వస్తే ఇండియా వాడు ఏమనుకుంటాడు? భూకంపం ఎక్కడ రాలేదు, ఇండియాలో రాలేదు అనుకుంటాడు. మహారాష్ట్రలో కలిగితే ఏమనుకుంటాడండి? ఏపీలో కలగలేదు అనుకుంటాడు. పక్క గ్రామంలో కలిగితే నా గ్రామంలో కలగలేదు అనుకుంటాడు. పక్క కుటుంబంలో కలిగితే నా కుటుంబానికి ఏమి కాలేదు అనుకుంటాడు. కుటుంబంలో ఎవడకైనా కలిగితే నాకు కాలేదు అనుకుంటాడు. అవునా? చిన్నప్పుడు నాకు అలాగే అనుకునేవాను. అనుకో భూకంపం ఎక్కడో వస్తాయి అంటున్నారు, ఇప్పుడు కూడా భూకంపం రాలేదు. వరదలు వస్తాయి అనుకుంటున్నారు, ఇప్పుడు కూడా వరద రాలేదు అని అనుకునేవాను. నాకు తెలియక తర్వాత తెలిసింది, వచ్చిన తర్వాత అనుకోవడానికి నేను ఉన్నానని. అవునా? భూకంపం రాలేదు, భూకంపం వచ్చింది అనుకోవడానికి, ఇంకోసారి అనుకోవడానికి మనం ఉండం చూసారు. అందుకే బైబిల్లో రాయబడిన మరో మంచి మాట లోకసవార్త 13:4 మరియు పడి గోపురం పడి అంటండి 18 చచ్చిపోయారట. వీళ్ళు ఏమనుకోవచ్చు, భలే పాపులు భలే చచ్చిపోయారు అని వీళ్ళు అనుకోవచ్చు. తర్వాత యెరూషలేములోని కాపురం అందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో బ్రతుకున్న వాళ్ళంత నీతిమంతులేం కాదు, చచ్చిపోయిన అంత పాపులు బతుకున్న వాళ్ళు నీతిమంతులు అనుకోకండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందకపోతే నీ ముందర ప్రకృతి వైపరిచి చూపెట్టాడు. నీవు కనుక మారకపోతే వాడిని లేపేసినట్టు నిన్ను కూడా లేపేస్తానని చూపెట్టాడండి. అర్థమైందా? నాటికి అండి ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్నట్టుంది. అంటే ప్రపంచానికి పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ కాదు,
ఏం పెరుగుతుందండి? దేవుని ఉగ్రత పెరిగిపోతుంది. దేవుని ఉగ్రత పెరిగితే అండి ఈ ప్రపంచాలు తట్టుకోలేవు. ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, ఇంకా ఎవరు ఉండనే ఉండరు. మరి ఎక్కడ పరిష్కారం ఏంటి? ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆఫ్ చేయాలండి. ఎలా ఆఫ్ చేయాలి? శాస్త్ర ప్రపంచం ఆఫ్ చేయలేదు అని కన్ఫర్మ్ చేసి ఎందుకు ఆఫ్ చేయలేదు? అసలు దేవుడే అందదు, దేవుడే శాస్త్రం అందడు. అందనప్పుడు తుఫాన్ ఎలా అందుతుంది? శాస్త్ర ప్రపంచం పక్కన పడేయండి, దాని వెనక్కి ఏంటండి? ఇంకా ఇప్పుడు మరి ఆ పని చేయవలసింది ఎవరు? ఆ పని చేసేది ఎవరు? ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆఫ్ చేయాలంటే ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉన్నదంటే క్రీస్తును నమ్మిన క్రైస్తవుల చేతుల్లోనే ఉందండి ఈరోజు. నిజంగా క్రైస్తవులు తలుచుకుంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆఫ్ చేయగలడండి. ఎలా ఆఫ్ చేయగలడంటారా? ఆఫ్ చేయగలడు అంటాడా? అబ్రహాంతో దేవుడు చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. ఆదికాండము 18:18 20 చదవను ఒకసారి. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మర గొప్పది గనుక, వాటి పాపం బహు భారమైనది గనుక, నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను చేయని ఎడల నేను తెలుసుకుంది నన్ను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహం ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అప్పుడు అబ్రహం సమీపించి ఇట్లను, దుస్తులతో కూడా ఆ పాపులతో కూడా నీతివంతులు నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఏ సుధమ కుమారులు ఏ ట్విన్ సిటీస్ అండి అవి. కేవలం 50 మంది ఉంటే మొత్తం పట్టణాన్ని కాపాడతామంటే దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు చూడండి 26. అప్పుడు సుధమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలాన్ని అంతటిని 50 మంది నుండి కాపాడేస్తాను అన్నాడు. ఇంకా తగ్గాడు ఎవరు? ఎందుకంటే అబ్రహం గారు డౌట్ వచ్చింది. 50 మంది అని చెప్పేశాను, 50 మంది ఉండరేమో. ఎందుకంటే ఆవేశంలో చెప్పేశాను 50 మంది ఉండరేమో. ఒకవేళ 20 ఏమి చూడండి, 5 తక్కువైతే కాపాడతాం అన్నాడు. తర్వాత 30 చూడండి. నేను మరలా మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదిరేమో, ఒకవేళ 30 మంది ఉంటే కాపాడతామంటే దానికి కూడా కాపాడతాను అన్నాడు. 31. ఒక 20 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉన్నా కాపాడతాను. ఈ 32 చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? 10 చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? 10 మంది ఉంటే కాపాడతావు అన్నాడు. కాపాడతాను అన్నాడు. దేవుడు వెళ్ళిపోయాడు. అంటే 10 ఉంటే ఆ పట్టణాన్ని అన్నిటినీ కాపాడతాను అన్నాడు. అర్థమైందా? అంటే ప్రకృతి వైపరీత్యాన్ని దేవుడు రానివాడంట. ఏమండి, మన గ్రామానికి మన ఒక్కరు ఉంటే మన గ్రామాన్ని కాపాడతాడు దేవుడు. మన పెట్టి గ్రామాన్ని కాపాడతాడండి. అలా కాపాడినప్పుడు దేవుడు ఇచ్చిన సమయంలో మనం అనేక మందిని మార్చడానికి అవకాశం ఉంటుంది. చూసారా? ఒక్క అంతే సుందరరావు గారు మాట్లాడి తెలుసా అనే మాట ఏంటండి, నేనుంటే ఈ వైజాగ్కి ఏమీ కాదు. అంటే ఒక వ్యక్తి ఉంటే వైజాగ్ అంత కాపాడతాడు దేవుడు. కాపాడతాడు. అందుకే మన ప్రసంగంలో కూడా చెప్పారు కదా, నేను లేనప్పుడు రావాలి కానీ నేను ఉన్నప్పుడు ఏమి కాదని. అంటే మీ గ్రామానికి, మీ పట్టణానికి ఒక 4 ఉంటే, ఒక 10 ఉంటే కాపాడతాడని దేవుడు తప్పనిసరిగా. అంటే ఈ ప్రపంచాన్ని రక్షించే బాధ్యత ఎవరి మీద పడింది? మన మీద పడింది. శాస్త్రానికి చేయలేని పని దేవుడు మనకిచ్చాడు. ఉగ్రతను ఆఫ్ చేయొచ్చండి. ఆయన ఉగ్రతని తగ్గించవచ్చు. అద్భుతమైన సూపర్ మాట ఒకటి చూపెడతానండి మీకు. అద్భుతం నిజంగా చదివినప్పుడు నేను వండర్ అయిపోయానండి. ఎంత వండర్ అయ్యానంటే నిజంగా వెంటనే ఒక వ్యక్తికి హ్యాట్సప్ చెప్పించాలి, చెప్పాలనిపించింది. ఆయన ఎవరో కాదు, మోషే గురించి బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే కీర్తనల గ్రంథము 106:23. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసిన నన్ను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే. మీకు సరిగ్గా అర్థం ఉన్నట్టుండదు, ఇప్పుడు చెప్తాను. ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన కోపం చల్లార్చడం లేదు. అక్కడ పాయింట్ బాగానండి. ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన కోపం చల్లార్చడం ఉందా లేదు? ఏమనుంది? దేవుడు అంతటి వాడంట,
ఆయన కోపాన్ని చల్లార్చాలని ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకున్నాడంట. అంటే ఆ వ్యక్తి అంత గొప్పోడు, ఎంత సాత్వికుడు అండి, ఎంత సాత్వికుడు. మరల ఇప్పుడు చదవండి, నేను వారిని నశింపజేసేది నన్ను, అయితే వారిని నశింపజేయకూడనట్లు. అంటే ఈయనకు ఒకవేళ కోపం ఒక్కసారి ఎక్కువైతే మటాష్ అయిపోతారు వాళ్ళంతా ఒకేసారి అండి. అర్థమైందా? పొటాష్ కాదు, మటాష్ అయిపోతారు అంత. అందుకే దేవుడు నేను వారిని నశింపజేయకుండానట్లు ఒక వ్యక్తిని ఏం చేసుకున్నా, అపాయింట్ చేసుకున్నాడంట. ఎందుకు? ఆయనకి ఓ పోస్ట్ ఇచ్చాడంట. ఎందుకంట? ఎందుకంట? ఆయన కోపము నా కోపాన్ని చల్లార్చుకోవడానికి నేను ఒక మనిషిని పెట్టుకున్నాడంటే ఎంత గొప్పోడండి. అందుకే దేవుడు అన్నాడు మోషే దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను, నీ కుటుంబాన్ని మట్టికి ఇచ్చిస్తాను అన్నప్పుడు మనమైతే ఏమంటాం? మహాధన్యం ప్రభు, ఎందుకంటే నా కుటుంబాన్ని ఇచ్చించు. వీళ్ళందరినీ లేపే అంటాం. తండ్రి, నువ్వు అలా లేపేస్తే ఏం జరుగుతుంది తెలుసా? నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించన్నాడు. అతను సాత్వికాన్ని పెట్టండి, ఆ ఒక్కరిని పెట్టి ఆ రోజున్న సొసైటీని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఆ పరిస్థితులు ఏం చేశాడండి? కాపాడాడు కదా. అంటే అది మోషే లాంటి సాత్వికుడు ఉంటే ఆ వ్యక్తిని పెట్టి అతని గ్రామాన్ని రక్షిస్తాడు దేవుడు. ఆ వ్యక్తిని పెట్టి అతని మండలాన్ని రక్షిస్తాడు, అతని జిల్లాను రక్షిస్తాడు. అవసరమైతే అనేక మంది ఉంటే ఆ కొద్ది మంది అనేక మంది ఉంటే ఆ దేశాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు, ఆ ప్రపంచాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ఆలోచించండి. అందుకే పాటలో కూడా కట్టారు, మోషే లాంటి వారు రావాలి, మోషే లాంటి వారు ప్రపంచానికి కావాలి, దేవుని ఉగ్రతను తగ్గించేవారు రావాలి, దేవుని ఉగ్రతను తగ్గించే వాళ్ళు రావాలండి. ప్రేమ దేవుని పిల్లలారా. అందుకే అన్నాడు భక్తిహీనత మీద మన అంటే మన భక్తి ఏం చేయాలో తెలుసా? దేవుని ఉగ్రతను తగ్గించేదిగా ఉండాలి, ఆయన మనసుకు ఆనందం కలిగించేవారుగా ఉండాలి. ప్రపంచ సంగతి పక్కన పెట్టేయండి, దేవుడు మాట ఇచ్చాడు ప్రపంచం అంత సంగతి పక్కన పెట్టేయండి. కనీసం మన ద్వారా అయినా, మన ఇక్కడ ఉన్న వాళ్ళైనా, ఇక్కడికి వచ్చిన వారైనా దేవుని కోసం బ్రతికితే మన పెట్టి సొసైటీకి దేవుడు ఏమి ఇస్తాడు? అవకాశాన్ని ఇస్తాడు. సో శాస్త్ర ప్రపంచం చేయలేని విషయం ఇప్పుడు ఎవరి బాధ్యత? ఎవరి మీద పడింది? మన మీద పడింది. ప్రేమ దేవుని పిల్లలారు, మన మీద పడింది. సో ప్రతి ఒక్కరు దేవుని కోసం బ్రతికి దేవుని ఆలోచనలో ఉన్నతమైన వారికి ఎదిగి ఒక మోషేలా, ఒక అబ్రహంలా దేవుని ఉగ్రతను తగ్గించేవారుగా కావాలని కోరుకుంటూ ఇంద్రదొమ్మగిస్తున్నాను. మీకు కనిపించిన ఏమీ లేదు కదా టాపిక్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారు శాస్త్రానికి అందరం తుపానంటే ఎలా ఇస్తారు చెప్పండి. శాస్త్రం ఎంత ఎదిగింది? ఒక ఫస్ట్ పేరాలో శాస్త్రం యొక్క డెవలప్మెంట్ రాయండి. ఇంత ఎదిగినా కూడా శాస్త్రం ఏం చేయలేకపోయింది? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేకపోయింది. అర్థమైందా? ప్రకృతి వైపరీత్యాల మట్టికి అదుపులోకి తీసుకోలేదు. దాని కింద బానిస ప్రకృతి వైపరీత్యాల ముందు మనిషి ఏమి కుక్క పిల్ల ఆడమే కానీ అంతకుమించి ఏమీ లేదు. ఓకే, అందుకే ప్రమాదాల్లో ఒక ఉగ్రవాదులు పిలిచినప్పుడు ఏమంటారు? అరికడతా ఉంటారు. సునామీ వచ్చినప్పుడు నెక్స్ట్ సునామీ రాకుండా చేస్తామని మట్టికి ఎవడు అనడు. కారణం ఏంటి అని చెప్పి బైబిల్లో రాయబడిన, అసలు అది రావడం కాదు, దాని డైరెక్షన్ కూడా తెలియదు. మా యాహన సువార్త 3:8 వెళ్ళి గాలికి ఇష్టం సంథింగ్ అక్కడ ఎవరు ఇచ్చి తర్వాత ఎక్కడికి వెళ్తారు మళ్ళా? అసలు గాలికి ఇష్టం ఏంటి అని కీర్తన 148 అక్కడికి వెళ్ళి ఆయన ఆజ్ఞను ఏంటి నెరవేర్చు తుపాను. అక్కడికి వెళ్ళి ప్రపంచం వీటిని, ఈ ప్రపంచంలో మూలాలు ఎదుగు, శాస్త్ర ప్రపంచం ఈ ప్రపంచంలో ఎదుగుతుంది, ఇక్కడ కాదు. మూలాలు ఎక్కడున్నాయి, మూలం ఎక్కడుంది అని రోమపత్రిక 1:18 వెళ్ళి పరలోకం నుంచి బయలువెడుచున్నదని దానికి సపోర్ట్గా 23:23 ఇలా వెళ్ళిన తర్వాత దేవుళ్ళలోంచి ఇవన్నీ వస్తున్నాయి. దేవుని కంట్రోల్ చేయాలి. శాస్త్రానికి ఎందుకు అందట్లేదు ఈ ప్రకృతి వైపరీత్యాలంటే? అసలు దేవుడే అందడం లేదు శాస్త్రం, దేవుడే అందడం లేదని. జస్ట్ మంచి ఎగ్జాంపుల్స్ వచ్చినాయి కదా మనకి, ప్రకృతి 100% 0-0 ఆ కాలిక్యులేషన్ చేసి తర్వాత అందట్లేదు కాబట్టి నక్కే ఉన్నదంట శాస్త్ర ప్రపంచం కూడా అటువంటిదే. దేవుని పరిధిలో శాస్త్రం ఉంది కానీ శాస్త్ర పరిధిలో దేవుడు లేడు అని ఆత్మ కూడా మనం ఉన్న సంగతి గుర్తించలేదు. ఎందుకంటే ఈ ప్రపంచం పరికరాలతో ఈ ప్రపంచంలో ఉన్నవాడిని గుర్తించవచ్చు కానీ పరలోకం నుంచి వచ్చిన దాన్ని గుర్తించడం 1 కొరింథీయులు 2:14
ఆవిడ రెండు దేవుడి విషయాలు దేవుడే చెప్పాలని మాన్యువల్ గా ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఆ మాన్యువల్ లో ఎందుకు వస్తున్నాయి బైబిల్ ద్వారా తెలుసుకుందాం అని చెప్పి మన రామపత్రిక ఒకటి పద్యం దేవుడు గుర్తించలేదు ఇరిమే గ్రంథం 6 లోకి వెళ్ళి అప్పుడు జస్ట్ అలా అలా వివరించి తర్వాత ఒకవేళ మనుషులు చంపడానికే కాదు మిగతా వాళ్ళకి బుద్ధి కలిగించడానికి కూడా అని ఎవరో యోహాను 4:8లోకి తర్వాత లోక 13:4లోకి వెళ్ళి లాస్ట్ సొల్యూషన్ సొల్యూషన్ శాస్త్ర ప్రపంచం ఏం చేయలేకపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి మనమే చల్లార్చాలని చెప్పి అబ్రహాంది ఇంకెవరిది మోషన్ చెప్పామండి చిన్న ప్రార్థన చేసుకుందాం కలిసి.